सीएलपी नेता भट्टी विक्रमार्क चेपट्टिन पीपल्स मार्च पादयात्र नलगोंडा जिल्लाकु चेरुकुंदी। जिल्ला नुंची एंतो मंदी प्रजा नेतलु प्रातिनिध्यं वहिंचारनि कानी इप्पुडु कोंतमंदी स्वार्थ नेतलु अभिवृद्धि मरचि पनि चेस्तुन्नारनि भट्टी विक्रमार्क अन्नारु। आदिवारं नलगोंडा जिल्ला केंद्रं नुंची भट्टी पादयात्र प्रारंभमैंदि। पादयात्रकु मंचि स्पंदन वस्तुंदनि नायकुल विज्ञप्ति मेरकु पादयात्र मार्गं पेरिगिंदनि भट्टी तेलिपारु। पादयात्र मुगिंपु सभ खम्मंलो उंटुंदनि సభకు ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ సమయం కోసం ఎదురు చూస్తున్నామని కన్ఫర్మేషన్ రాగానే ప్రకటిస్తామని భట్టి తెలిపారు। నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టులే తప్ప బిఆర్ఎస్ ఏ ఒక్క ప్రాజెక్టు కట్టలేదని సాగు దిగుబడి ఎలా పెరిగిందో మంత్రి చెప్పాలంటున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్। सीएलपी नेता मल्लू भट्टी विक्रमार्क चेपट्टिनटुवंटि पीपल्स मार्च पादयात्र प्रस्तुतं नल्गोंड जिल्ला केंद्रंलो कोनसागुतोंदी। नल्गोंड जिल्ला केंद्रंलो उन्नटुवंटि छाया सोमेश्वर वद्द इप्पुडे स्वामिवारी दर्शन चेसुकुन्न अनंतरं ई रोजु पादयात्र बयलुदेरि वेल्तुन्नारु। मनतो इटु सीएलपी नेता भट्टी विक्रमार्क उन्नारु। सार चेप्पंडि एला कोनसागुतुंदी पादयात्र? इप्पटिकि उम्मडि नल्गोंड जिल्लाकि इदि रेंडोसारि वच्चारु, अदे विधंगा ई यात्र इप्पुडु रेंडोसारि वच्चिनप्पटि नुंचि कूडा इक्कड ओक राजकीय वातावरणं वेडेक्किनट्टु अनिपिस्तुंदि कामेंट्ल रूपंलो। చాలా బాగా జరుగుతుంది, స్పందన కూడా చాలా బాగుంది। నల్లగొండ జిల్లా రాజకీయాలకు సంబంధించి చాలా పౌరుషం కలిగినటువంటి జిల్లా ఇది। ఇక్కడ త్యాగాలు చేసిన నాయకులు ఈ జిల్లాకు ప్రాతినిధ్యం వహించారు। దుర్దృష్టం, ఇప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ పౌరుషాన్ని త్యాగాలను అన్నిటిని కూడా తీసిపోయి ఆడ గజ్వేల్ గడి దగ్గర మోకరిల్లి దాని పరువు తీసేశారు। నల్లగొండ జిల్లాకి ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్న తర్వాత నీళ్ల కోసం తెచ్చుకున్నాం। పదేళ్లలో ఒక చుక్క నీళ్ళు ఇచ్చారంటే సమాధానం లేదు, పోని ఎవరికైనా ఉద్యోగం ఇచ్చారంటే సమాధానం లేదు, పేదవాళ్ళకి ఏమైనా ఇల్లు కట్టించారా అంటే సమాధానం లేదు। మరి ఆత్మగౌరవం కోసం బతికేటువంటి బడుగు బలహీన వర్గాల జీవితాల్లో ఏమైనా మార్పు తీసుకొచ్చారంటే అది లేదు। మరి ఏం సాధించినట్టు మీరు? పదేళ్లుగా ఈ రాష్ట్ర సంపదని వనరుల్ని ఈ ప్రజలకు అందకుండా చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పాలన టిఆర్ఎస్ ప్రభుత్వ పాలన, అది పూర్తిగా ఈరోజు నల్గొండ జిల్లా ప్రజలకు అర్థమైపోయింది। నా పాదయాత్రలో ఆదిలాబాద్ నుంచి నల్గొండ జిల్లా వరకు కూడా ప్రజలు చెప్పినటువంటి విషయాలు ఇవే। రేపొద్దున ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారు, ప్రజాప్రభుత్వాన్ని ఇంద్రమ రాజ్యాన్ని తీసుకోవడం పోరాటం చేస్తారు। పెండింగ్ ప్రాజెక్టులు ఏవి కూడా పట్టించుకోలేదు, పూర్తి చేయాలని చెప్పి మీరు విమర్శిస్తున్నారు, కానీ గతం కంటే ఇటు సాగు నల్గొండ జిల్లా ఇటు రాష్ట్రంలోనే ఉన్న స్థాయిలో ఉంది, సాగు దిగుబడిలో అని చెప్పి కూడా ఇటు బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు। నువ్వేం ప్రాజెక్టులు కట్టుకుంటే నీళ్ళు లేకుండా సాగు ఎట్లా పెరిగింది? పెరిగింది కానీ మరి నువ్వు కట్టిన ప్రాజెక్టుల ద్వారా నీళ్ళు రాలేదు కదా, సాగు పెరిగిందంటే అది దాన్ని నువ్వు ఒప్పుకుంటున్నావు సాగు పెరిగిందని, ప్రాజెక్టులు కట్టలేదని నువ్వు ఒప్పుకుంటున్నావు అంటే దానికి పెరగటానికి కారణం ఎవరు? నీకంటే ముందున్నటువంటి ప్రభుత్వాలు కట్టినటువంటి ప్రాజెక్టు ద్వారా పారుతున్న నీళ్లతోనే సాగు పెరిగింది। కాళేశ్వరం నీళ్ళు సూర్యాపేట వరకు వస్తున్నాయని కూడా అంటున్నారు। కాళేశ్వరం అంటే మేడిగడ్డ అన్నారం సుందిళ్ళ ఈ మూడు బ్యారేజీల నుంచి ఒక చుక్క నీళ్లు ఈ ప్రాంతానికి కానీ ఏ ఒక్క ఎకరానికి కూడా పారిచింది లేదని లెక్కలతో సహా నేను ఆడనే చెప్పిన ఇక్కడ కూడా చెప్తున్నాను। వాళ్ళు ఇక్కడ పారే నీళ్ళన్నీ కూడా ఎస్ఆర్ఎస్పి కాలువల ద్వారా పారుతున్నాయి। ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు కాకతీయ కెనాలు అది ఎప్పుడో 60వ దశకంలో కట్టినటువంటి ప్రాజెక్టు, ఆ కాలువలు కూడా అప్పుడు తీసినాయి, అందులో పారే నీళ్ళన్నీ కూడా శ్రీపాద ఎల్లంపల్లి నుంచి మిడ్మానేర్కి దానికి మధ్యలో ఉన్నటువంటి కాకతీయ కెనాల్ ద్వారా పారుతున్నాయి। అవి ఆనాటి ప్రాజెక్టు ద్వారా వచ్చినటువంటి నీళ్లు పారుతున్నాయి, కానీ ఈ వీళ్ళు చెప్పే కాళేశ్వరం నీళ్ళు కావు। గతం కంటే పాదయాత్ర రూట్ మ్యాప్ మారినట్టుగా తెలుస్తుంది, ఖమ్మంకి ఎప్పుడు చేరుకునే అవకాశం ఉంది? సో ప్రియాంక గాంధీ కానీ రాహుల్ గాంధీ కానీ టైం ఇచ్చారు? నా పాదయాత్ర మేము ముందుగా మొదలుపెట్టినప్పుడు 15వ తారీఖుకే ముగించాలని అనుకున్నాం, 15వ తారీఖుకే బాగా ఆలస్యం అనుకున్నాం। కాకపోతే మార్గ మధ్యంలో ఉన్నటువంటి అనేక నియోజకవర్గాలు ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి మా కాంగ్రెస్ నాయకత్వ ఆలోచన మేరకు రూట్ పెరుక్కుంటూ వచ్చింది, దానివల్ల ఇవాళ అది 18 అనుకున్నాం, 19 అనుకున్నాం, 20 అనుకున్నాం, 25 అనుకున్నాం, డేట్ పెరుగుతూ పోతాం। సో అంతిమంగా ఆ పెరిగే రోజుల్ని తిరిగే నియోజకవర్గాలను లెక్కలో వేసుకొని లాస్ట్లో మా పార్టీ నాయకత్వం ఆలోచన చేసి ఆ పార్టీ బహిరంగ సభకి ముగింపు సభకి ఎవరిని తీసుకుని రావాలా అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు। ఇది మొత్తానికి మాత్రం ఇటు ఉమ్మ నల్గొండ జిల్లాలో పాదయాత్ర సక్సెస్ఫుల్గా కొనసాగుతుందని చెప్పి ఇటు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చెప్తా ఉన్నారు। అదే సమయంలో ఏదైతే ఇటు తాము నల్గొండ జిల్లాలో ఇటు సాగు దిగుబడి పెరిగిన మాట వాస్తాం, అయితే అది గతంలో కొట్టిన ప్రాజెక్టుల వల్లనే గతంలో ప్రాజెక్టులు అన్ని కూడా కట్టింది కాంగ్రెస్ అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు। అదే సమయంలో ఇక్కడ ఉన్నటువంటి అంటే జిల్లా నాయకత్వం కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుత ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులందరూ కూడా జిల్లా అభివృద్ధి అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టులను పట్టించుకోకుండా ఇటు ఎక్కడైతే అంటే గజ్వేల్కి సంబంధించి
సంబంధించిన నేతల కంటే సీఎం కేసీఆర్ కి చెప్పుడు అంటే చెప్పినట్టుగా వింటున్నారు అని చెప్పు కూడా ఇటు సెల్ఫీ నేత విమర్శిస్తున్నారు కెమెరా పర్సన్ వెంకన్నతో చంద్రశేఖర్ 10 టీవీ నల్గొండ।